మోతుకూడంలో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు. చింతూరు మండలం మోతుకూడం గ్రామంలో నాగుల చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్దశిని నాగుల చవితి అని అంటారు. మన దేశంలో పూర్వకాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు జంతువులను దేవుళ్లుగా భావించి ఆరాధిస్తూ ఉంటారు. మనిషి మనుగడ ప్రారంభమైనప్పటి నుండి మనమంతా జంతువులు పక్షులతో కలిసి జీవిస్తున్నాం. అందులో భాగంగా నాగదేవతలను కూడా పూజిస్తున్నాం. ఈ పండుగను మోతుకూడం, కొల్లూరు, సుక్కుమామిడి తదితర గ్రామాల్లో భక్తశ్రద్ధలతో నాగుల చవితిని జరుపుకుంటారు. ఉదయాన్నే సీలేరు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఇంటి దగ్గర దీపాలు వెలిగించి నైవేద్యం పెట్టి పూజలు చేసిన తర్వాత దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరకు వెళ్లి నాగేంద్ర స్వామి మంత్రం జపించి పాలు, గుడ్లు, తీగలు, బుర్ర, గుంజు, నువ్వు, పప్పు, బెల్లంతో తయారు చేసినటువంటి పదార్థాలతో పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించుకుని తమ మొక్కులు బడులను చెల్లించుకుంటారు. పిల్లలు, పెద్దలు పుట్ట వద్ద టపాసులు పేల్చుకుంటారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే మహిళలు గ్రామంలో మహిళలు నాగేంద్ర స్వామిని ప్రసాదాలు ఒకరికొకరు పంచుకుని ఆనందం వ్యక్తం చేస్తారు. అనంతరం తమ బంధువులు, పిల్ల పాపలతో మొక్కుబడులు తీర్చుకుని సంతోషంగా జరుపుకుంటారు.